మద్యపాన నిషేధం అనే దాని గురించి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి సిగ్గుచారం లేదన్నమాట. ఎందుకంటే అసలు ముందు చంద్రబాబుకి సిగ్గు లేదు వాళ్ళ నాయకుడికి. ఎందుకంటే ఆ రోజుల్లో మద్యం మహమ్మారి కుటుంబాన్ని నాశనం చేసి చిన్న భిన్నం అయిపోతే అది మైండ్లో పెట్టుకొని స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ గారు అసలు ఈ మద్యం లేకుండా ఉంటే కుటుంబాలు బాగుపడతాయని మద్యపాన నిషేధం చేసిన తర్వాత మళ్ళీ ఒక సర్వే చేయించారు. ఒక సర్వే చేసినప్పుడు ఏమైందంటే పల్లెల్లో ఏదైతే పల్లెలు ఉన్నాయో ఆ పల్లెల్లో ఎకనామిక్గా కొంత గ్రోత్ వచ్చిందని చెప్పి ఆయనకి ఫీడ్బ్యాక్ వచ్చింది. అప్పుడు దాన్ని కంటిన్యూ చేశాడు ఆయన. మనకు రాష్ట్రానికి మద్యం వల్ల ఇన్కమ్ అది అసలు నా దాని అసలు వద్దు నాకు, ప్రజలు సుఖంగా ఉంటే చాలు అని వచ్చింది. ఆ ఫీడ్బ్యాక్ తెచ్చుకున్న తర్వాత దాన్ని కంటిన్యూ చేశాడు. ఎప్పుడైతే ఆయన చంద్రబాబును వెన్నుపోటు పొడిచి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడో ఒక ఆదాయ వనరుగా తీసుకున్నాడు. అంటే ప్రజలు ఎట్లా అనారోగ్యం పాలైనా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, ఆ మద్యమత్తులు రేపులు మానభంగాలు మంటలు చేసినా పర్వాలేదు, ఆయనకి మాత్రం ఇన్కమ్ కావాలి చంద్రబాబు గారికి. అసలు మాక్సిమం మొన్న ఇంకో ఈసారి చంద్రబాబు గారు వచ్చింటే డోర్ డెలివరీ పెట్టాడు. మంచి మంచి బ్రాండ్లు నాకు ఇప్పుడు ఆ బ్రాండ్ లేదు ఈ బ్రాండ్ లేదు అంటాడు. మరి ఆయనకి ఏ బ్రాండ్ కావాలో చెప్తే మరి జగన్ గారు నీకు పలానా బ్రాండ్ అంటే ఆయన బ్రాండ్ డోర్ డెలివరీ చేపిద్దాం హైదరాబాద్కి. సిగ్గుచారం లేకుండా నువ్వు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అంటావు, ఇన్నిసార్లు గెలిచానంటావు, మద్యం గురించి నీకెందుకు? అసలు మద్యపాన నిషేధం పెడితే నేరాల సంఖ్య తగ్గిద్ది, ఎకనామిక్ కుటుంబాలు కొంచెం బాగుపడతాయి. ఏ ఇంటికన్నా వెళ్ళండి, ఈ మైక్ తీసుకెళ్ళి ఒక గృహిణి ముందు పెట్టండి, అమ్మ మీ ఆయన తాగుతాడు కదా, ఏంటి నీ పరిస్థితి అని ఆ బాధ అంతా వెళ్ళగక్కింది. ఆ బాధ ఉండకూడదని చెప్పి జగన్ గారు చెప్పింది ఏంటంటే దశల వారీగా మద్యపాన నిషేధం అన్నాడు, రేట్లు కూడా పెంచాడు. ఇప్పుడు ఏమన్నాడు, ఒకడెవడో ఇంటర్వ్యూ చెప్తాడు ఏమంటే నేను ఫుల్ తాగేవాడిని ఇప్పుడు నేను క్వార్టర్ తాగుతున్నాను అన్నాడు. అంటే ఆ 75% డబ్బులు మిగిలినట్టే ఇంటికి తీసుకెళ్తున్నాడుగా. ఇప్పుడు మా ఫుల్ మద్యపాన నిషేధం వచ్చింది అనుకోండి, ఆ 100 రూపాయలు తీసుకెళ్తాడు, లేకపోతే ఇంటికి కూరగాయలు తీసుకెళ్తాడు, లేకపోతే పాలు తీసుకెళ్తాడు, పెరుగు తీసుకెళ్తాడు, ఏదో ఫ్రూట్స్ తీసుకెళ్తాడు, లేకపోతే పిల్లడి జేబులో పెడతాడు 100 రూపాయలు. నీకేం బాధ, మీకేంటి, మీకేం బ్రాండ్లు దొరకనా? మీకు బ్రాండ్లు కావాలంటే కోదాడ వెళ్ళండి, కోదాడ బోర్డరేగా, లేకపోతే యానం వెళ్ళండి తెలుగుదేశం. చంద్రబాబు ఈ లోకేష్ కూడా అలవాటు ఉందనుకోండి, ఫోటోల్లో కనబడుతున్నాడు. మీరందరూ ముందు కావాలనుకోండి, యానం కానీ కోదాడ కానీ హైదరాబాద్ పబ్బులకి వెళ్ళి తాగండి. అంతేగాని జగన్ గారు ఒకటి అనుకున్నారు, మద్యపాన నిషేధం సంపూర్ణ నిషేధం పెడదాం అంటున్నారు. ఆ అడుగుకి 75% అయిపోయింది, ఇంకా 25% ఉంది, అది ఖచ్చితంగా చేసి తీరుతారు. తెలుగుదేశం వాళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు 10 నెలల్లోనే దేవుడు అయిపోయాడు జగన్ గారు, గుండెల్లో నిలిచిపోయాడు, ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. ఏం చేయాలి, అసలు ఎలా అడ్డుకోవాలి? ఇప్పటికే ఒక సర్వేలో చెప్పారు 75% పీపుల్ సాటిస్ఫైగా ఉన్నారు జగన్ గారి ప్రభుత్వంలో, పాలనలో, సంక్షేమ పథకాలు కానీ. ఇంత కరోనా లాక్డౌన్ పీరియడ్లో కూడా ఎక్స్గ్రేషియా 1 కోటి రూపాయలు ఇవ్వటం ఏంటి, తర్వాత ఫీజు రింబర్స్ ఇవ్వటం ఏంటి, 3 సార్లు ఇచ్చారు రేషను ఫ్రీగా, ఇంకోసారి ఇస్తానంటున్నాడు 16వ తారీఖు నుంచి రైతు భరోసా వేస్తానంటున్నాడు. మళ్ళీ ఈ నెలలో ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వేస్తున్నావు ఏంటి అని నువ్వు ఆ లెటర్ ఇంకేమైనా సపోర్ట్ కావాలా, లేకపోతే నీ గురించి మన ఆంధ్ర గురించి నేను మోడీ గారికి ఒక లెటర్ రాస్తాను, ఒక 1000 కోట్లు పంపించాను అనకుండా ఆ 2 దస్తాల పేపర్లు తీసుకొని ఒక 6 డజన్ పెన్నులు తీసుకొని నువ్వు ఆడికి లెటర్ రాసా, ఈడికి లెటర్ రాసా, నాకు ఆ మందు బ్రాండ్ లేదు, ఈ మందు నాకు మందు కావాలి, నాకు మద్యపాన నిషేధం వద్దు. చంద్రబాబుకి ఇప్పటికే ప్రజలు చేదరించుకున్నారు, బుద్ధి చెప్పారు. 23 కాదు, ఆ 0 వచ్చింది ఈసారి. ఆ కుప్పం ప్రజలు కూడా ఈసారి కొంచెం బాగా మేలుకొని ఉంటున్నారు, సోషల్ మీడియాలో బాగా వస్తుంది ఈసారి చంద్రబాబు రాని అని అంటున్నారు. ఇంకా నాకు తెలిసి ఇంక చంద్రబాబు రాడు, ఒకవేళ వచ్చినా కానీ 15 రోజులు క్వారంటైన్లు వేస్తారు వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని. అసలు చంద్రబాబుకి ప్రాణభయం ఉంది, ఏంటంటే 60 సంవత్సరాలు దాటినాయి కదా, కరోనా తొందరగా అంటుకుంటుందని ఆ విశాఖ వెళ్ళకపోవటానికి అదే కారణం, విజయవాడ రాకపోవటానికి అదే కారణం. సో ఎందుకంటే ప్రశాంతకు నువ్వు అక్కడే ఉన్నావు, అయ్యా కేసీఆర్ గారు ఆయన సంగతి మీరే చూసుకోండి, మాకు ఆ చంద్రబాబు అనే వ్యక్తి మాకొద్దు, మాకు అసలు ప్రతిపక్ష నాయకుడే లేడనుకుంటాము, జగన్ గారి పరిపాలన హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉన్నాము. ఈ కరోనా అంటావా, అంతకుముందు చాలా కలరామా సూచి ఏవో వచ్చినాయి అలాంటివన్నీ, దీనికి ఇంకో నెల సెప్టెంబర్లో వ్యాక్సిన్ వచ్చింది, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్థిక వ్యవస్థ అదంతా గాడిలో పడింది. కరోనా అనేది ఒక ఆంధ్రప్రదేశ్ ఏదో కొంతమంది తలకాయ లేని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, జగన్ వచ్చాడు లేకపోతే కరోనా వచ్చింది, అరే ప్రపంచం అంతా కరోనా వచ్చిందిరా బాబు, మీకు కొంచెం కామన్ సెన్స్తో మాట్లాడండి. ప్రపంచ దేశాలు అగ్రరాజ్యం అమెరికానే ఏం చేయాలో తెలియక తలబట్టుకుంటుంది. ఇంకా మన ఇండియా కాదు, మన ఆంధ్రప్రదేశ్ ఇంకా చాలా సేఫ్ జోన్లో ఉంది, చాలా ఇప్పుడు మన కేంద్ర బృందం కూడా పర్యటిస్తుంది, వాళ్ళు కూడా నిన్న అన్నారు
అసలు అన్ని రాష్ట్రాల కన్నా మన ఆంధ్రప్రదేశ్ మీ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది మీరు తీసుకునే చర్యలు అని చెప్పి అన్నారు కాబట్టి ఈ కరోనా గురించి బాధపడాల్సిన విషయం చంద్రబాబు గురించి ఒకటే చెప్పేది ఏంటంటే ప్రశాంతంగా ఇంట్లో కూర్చో మానవుడు ఉన్నాడు కోళ్ళు కొడుకు ఉంది భార్య ఉంది శుభ్రంగా ఆళ్ళతో ఆడుకో హ్యాపీగా జీవించు హైదరాబాద్లో ఉండు నువ్వు మా ఆంధ్రకు రామాక వస్తే మాత్రం మేము ధర్నా చేస్తామండి క్వారంటైన్ లేమని ఫ్యామిలీ అంతా చంద్రబాబుకి మాత్రం ఇది ఇలాంటి సోకబారు మాటలు సోకబారు ఉత్తరాలు అవన్నీ రాయొద్దు మొన్నటిదాకా జగన్ తిట్టిన కన్నాలక్ష్మి అనే కాళ్ళకు దండం పెట్టి బాబు నువ్వు మామూలుడు కాదురా బాబు కోటి రూపాయలు అంటే మామూలు విషయం కాదు మేమందరం కుటుంబానికి కోటి రూపాయలు అంటున్నావు నువ్వు చచ్చిపోయిన వాళ్ళు ప్రతి చచ్చిపోయిన మనిషికి కోటి రూపాయలు ఇద్దరు చచ్చిపోతే ఇద్దరు కోటి ఇచ్చావు నువ్వు మామూలుడు కాదన్నారు విష్ణుకుమార్ గారు కానీ సో జగన్ గారు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇంకో 15-20 సంవత్సరాలు జగన్ గారు సీఎంగా ఉంటారు ఇంకొక 10 సంవత్సరాలు పోతే చంద్రబాబుకి 80 ఏళ్ళు వస్తాయి మామూలుగా మనసమంచి లేగలేడు ఇంకా చంద్రబాబు సినిమా అయిపోయింది ఏంటంటే ఇప్పుడు నేను ఉనికి కాపాడుకోవాలిగా నేను అక్కడున్నాను ఎక్కడున్నాను అంటే రెండు దస్తా పేపర్లు అయిపోయేదాకా లెటర్లు రాస్తూ ఉంటాడు అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పడుకుంటాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.